భారతదేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి ఐదు నెలల గరిష్టానికి కరోనా కేసులు చేరుకోవడం ప్రస్తుతం దేశానికి ఆందోళన కలిగిస్తోంది ప్రతిరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు కావడం ప్రధానంగా కనిపిస్తోంది శనివారం నాడు దేశంలో పద్దెనిమిది వందల తొంభై కరోనా తాజా కేసులు నమోదయ్యాయి రెండు వందల రోజులలో డెబ్బై ఎనిమిది శాతం కరోనా కేసులు పెరిగాయి దేశంలో ఇరవై తొమ్మిది కరోనా మరణాలు కూడా నమోదయ్యాయి గత ఏడాది అక్టోబర్ లో రెండు వేల రెండు వందల ఎనిమిది అత్యధిక కేసులు కాగా తాజాగా నమోదవుతున్న కేసుల సంఖ్య మరోసారి దేశంలో కరోనా భయానికి కారణంగా మారాయి ఒక సంవత్సరం పాటు శాంతించిన కరోనా మహమ్మారి సంవత్సరం ప్రశాంతత తర్వాత ప్రజలంతా మళ్లీ సాధారణ జీవనానికి అలవాటు పడిన సమయంలో మళ్ళీ తన పంజా విసురుతోంది కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్న తీరు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులలో కూడా కోవిడ్ నైన్టీన్ వార్డులను సిద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇదిలా ఉంటే గత కొన్ని వారాలుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది కరోనా కొత్త వేరియంట్ పై దేశవ్యాప్తంగా ఏప్రిల్ పది పదకొండు తేదీల్లో నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది ఇప్పటికే కరోనా నియంత్రణ చర్యలు భాగంగా ఎక్కువ కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్ర మార్గదర్శకాలను జారీ చేసింది ముఖ్యంగా కేరళ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరగడానికి వేరియంట్ కారణమని చెబుతున్నారు ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన మన్ కీ బాత్ లో కూడా కరోనా మహమ్మారి గురించి వ్యక్తం చేశారు కరోనా మహమ్మారిని నిర్లక్ష్యం చేయవద్దని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు రంజాన్ పండుగతో పాటు ఇతరత్ర పండుగలు కూడా వస్తున్న వేళ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటుందని ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు కరోనాను తక్కువగా అంచనా వేయొద్దని జాగ్రత్తలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలని మోడీ సూచించారు